కానీ అర్థం కాకుండా చదివితే లాభం ఏంటండి? ఇక్కడ ఆనందయిస్తున్న పదార్థం గురించి మీలాంటి వాళ్ళు చాలా మంది నెగటివ్ గా మాట్లాడారు, అది తీసుకోవడం సరైంది కాదు, ఈ పద్ధతి కరెక్ట్ కాదు, ఇలాంటి మాటలు మాట్లాడారు. అలా మాట్లాడిన వాళ్ళు రామ్ గోపాల్ వర్మ గారు కూడా ఉన్నారు. అలాంటి రామ్ గోపాల్ వర్మ గారు కూడా పరుచూరి మల్లిక్ చెప్తున్న లాజిక్కి, పరుచూరి మల్లిక్ గారు చెప్తున్న విషయాలకి కన్విన్స్ అయ్యారు. సో నేను చాలా ఆలస్యంగా చూశాను ఇతను వాగుడు. ఈ వాచాలతలో ఉన్నది ఏమిటి అని అంటే, ఐఎమ్ అన్ ఆల్టర్నేటివ్ టు ద డాక్టర్స్, ఒక మెస్సయానిక్ మిషన్తో ఉన్నాడు ఆయన. అంటే ఈ ప్రపంచాన్ని నేను కాపాడుతాను అని అన్నాడు. అది ఎంత జోక్ చూడండి. డాక్టర్లతో మీకు టైం లేకపోతే మీకోసం నేను మీ రీసెర్చ్ జర్నల్స్ చదివి పెడతాను, మీకు నేను మీకు సెషన్స్ తీసుకుని మీకు చెప్తాను అంటున్నా. అరోగెన్స్ అండి. అసలు ఈ మెసయానిక్ మిషన్లో ప్రపంచాన్ని కాపాడటానికే నేను ఉన్నాను అని అక్కడితో ఆగకుండా గుండాగిరి రౌడీ మాటలు. రెమ్డెసివీర్ గనక మీరు ఇస్తే డాక్టర్లకి ఏలు పెట్టి చూపించి చెప్తున్నాడు ఆట తీస్తాను అని, మీ అందరి మీద మర్డర్ కేసులు పెడతాను అని. డాక్టర్లు చంపేస్తున్నారా? మీరు హాస్పిటల్లో చేరితే మూటగట్టి పంపిస్తారు అంటున్నారు. ఇది న్యాయం అండి? ఒకసారి వినండి. భారతదేశంలో ఒక 120-130 సంవత్సరాల క్రితం యావరేజ్ గా 40 ఏళ్ళు బతికారండి మనుషులు. అంటే మా తాత 80 ఏళ్ళు బతికాడు అంటే అది మీ తాత కథ. దేశంలో సగటున 40 ఏళ్ళు బతికారండి. 40 నుంచి 42, 44, 45, 50 ఏళ్ళు. అంటే నీ జాజికాయ, నీ జాపత్రి, నీ మెంతులు, నీ ఆవాలు, నీ అవిసెలు అన్ని ఉన్నాయి అప్పుడు. అవన్నీ ఉండగా కూడా, నీ ఫెనుగ్రీకు ఇవన్నీ ఉండగా కూడా 40 ఏళ్ళకి పుట్టుకుమంటున్న దేశంలో ఆధునిక వైద్య విధానం. ఇప్పుడు ఆధునిక వైద్య విధానం అంటే అంత స్పెషల్ ఏం కాదండి. ఇది హోమియోకి వ్యతిరేకంగా, దానికి వ్యతిరేకంగా అని మాట్లాడుకుంటున్న కారణంగా ఇదంతా అవుతుందన్నమాట. వాస్తవాలు వెరిఫై చేసుకుని ఎవిడెన్స్ బేస్డ్ గా మనం ఏం చేస్తే అది ఆధునిక వైద్యం. అది దేనికైనా వర్తిస్తుంది. మీరు నిరూపిస్తే అది ఆధునిక వైద్యం. ఆ వైద్యంతో 40 ఏళ్ళకి చచ్చిపోతున్న భారతీయుల్ని 68-69 ఏళ్ళు బతికిస్తున్నారండి డాక్టర్లే, రైట్? ఆధునిక వైద్య విధానం ఈజ్ హెల్పింగ్ అస్ లివ్ లాంగర్ అండ్ హెల్దియర్. మీరు ఏమైనా చెప్పండి, మెంతులు, ఆవాలు, ఆవకాయ, ఏదైనా చెప్పుకోండి, ఐ హావ్ నో ప్రాబ్లమ్స్. ఎందుకంటే ఎవరికి ఏం తెలియదు కాబట్టి, నీకు ఏం తెలియదు కాబట్టి నువ్వేదో మాట్లాడుతున్నావు. ఐ కెన్ ఇగ్నోర్ ఇట్. నువ్వు ఏ రోజైతే టీకా పనిచేయట్లేదంటావో, ఏ రోజైతే మాస్క్ పనిచేయలేదంటావో, దెన్ ఇట్ బికమ్స్ ఎ బిగ్ ప్రాబ్లం అండి. ఇవాళ మనకి మాస్క్ అన్నది ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రొటెక్టర్. ఓకే, ఏం చెప్తున్నాడు, ఈ మాస్క్ దీంట్లో ఉన్న పోర్స్ ఉంటాయి, ఈ పోర్స్ కంటే చిన్నగా ఉంటుంది వైరస్, కాబట్టి దాంట్లోంచి వచ్చేస్తుంది అని తనకున్న తెలివితో చేపలు వల్ల దాంట్లోంచి చేపలు పాస్ అవ్వవా అంటూ ఏదో చెప్పాడు. ఇదే నేను అనేది అన్ఇంటెలిజెంట్ వే ఆఫ్ ఇంటర్ప్రెటింగ్ ఇన్ఫర్మేషన్ అనమాట. మాస్క్ ఉంది చూసారు, మాస్క్ అన్నది జల్లెడు కాదండి. అంటే మీరు జల్లెడులో చేయొచ్చు ఆయన చెప్పినట్టుగా. మాస్క్ ఈజ్ ఎ సోఫిస్టికేటెడ్ థింగ్. నేను N95 మాస్క్ తీసుకొచ్చాను, కనిపిస్తుందో లేదో, దీని మీద N95 అని ఉంటుంది. N95 ఎందుకు అంటున్నారంటే 100లో 95% ఫిల్టర్ చేస్తుంది కాబట్టి ఇట్ ఈస్ N95. ఓకే, అంటే నిజంగా వైరస్లన్నీ పాస్ అయిపోతూ ఉన్నా కూడా 95% దాన్ని ఆపుతుంది కాబట్టి, చాలా లో వైరల్ లోడ్ మాత్రమే మీలోకి వస్తుంది కాబట్టి N95 ఈజ్ ఎ గుడ్ థింగ్. దీన్ని నేను కట్ చేస్తున్నాను జస్ట్ ఫర్ యువర్ వ్యూవర్స్, ఎందుకంటే ఈ మిస్ఇన్ఫర్మేషన్ హ్యాస్ టు బి అడ్రెస్డ్. ఇది ఒక పొర అండి, ఎన్ని పొరలు ఉన్నాయి చూడండి, ఇన్ని పొరలు ఉన్నాయన్నది ఒకటి. రెండోది కొంచెం ఫిజిక్స్ కూడా కావాలి. ఫిజిక్స్ లో ఏంటి, ఈ మైక్రోస్కోపిక్ సైజ్ పార్టికల్స్ ఉంటాయి చూసారా, వాటి మూవ్మెంట్ అన్నది బ్రౌనియన్ మోషన్. 9th క్లాస్ లో స్కూల్లో కూడా నేర్పిస్తారు. ఈ ఇట్లా
వైబ్రేట్ అవుతూ ఉంటాయి అవి. ఓకే, దే ఆల్సో ఆర్ స్టిక్కీ. మైక్రోస్కోపిక్ సైజులో పదార్థానికి ఉన్న ఒక క్యారెక్టరిస్టిక్ అది, ఇట్ స్టిక్స్. ఈ మాస్క్ ఉన్న చూసారా, దీంట్లో ఫైబర్స్ ఉంటాయి. ఓకే, ఈ ఫైబర్ దగ్గరికి రాగానే అది అంటుకుపోతుంది. అంటే మాస్క్లో ఉన్న పోర్ కంటే కూడా ముఖ్యం దీంట్లో ఉన్న ఫైబర్. ఓకే, ఫైబర్ అంటుకుపోతుంది. ఓకే, ఇది ఎలక్ట్రిక్ మ్యాగ్నెట్స్ ఉంటాయి కదా, అటువంటి మ్యాగ్నెటైజ్ అవుతుంది. ఇట్స్ వెరీ వెరీ కాంప్లెక్స్ మన మన పద్ధతి కోసం, మన ఎక్స్ప్లెనేషన్ కోసం. ద ఫైబర్ అండ్ ద మెటీరియల్ బికమ్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ మ్యాగ్నెట్. ఓకే, బట్ ఇది ఎప్పుడైతే ఈ క్యారెక్టర్స్ డిస్ప్లే చేస్తుందో, ఒక పర్మనెంట్ మ్యాగ్నెట్ లాంటి క్యారెక్టర్స్ ఈ ఫైబర్స్కి, ఈ మెటీరియల్కి రావటం, ఆ పదార్థానికి స్టిక్కినెస్ ఉండి ఈ ఫైబర్ కంటుకోవటం ఉన్నది చూసారా, అది జరిగినాక అది పాస్ అయ్యే అవకాశం లేదు. ఓకే, నేను వైరాలజిస్ట్ని, నాకు దీంట్లో చాలా డీప్ నాలెడ్జ్ ఉంది. నన్ను 9 సార్లు 8 సార్లు నోబెల్ ప్రైజ్కి నామినేట్ చేశారు అని ఒక మజ్జిగు పులుసు ఆయన ఒకని తిరిగాడు మీ ఛానల్స్ అన్ని స్టూడియోస్ అన్ని కదా. ఆయన మజ్జి పులుసు వ్యాపారం ఉంది అమెరికాలోను, ఇంకో చోట హైదరాబాద్ లో కూడా ఉంది వాళ్ళ చుట్టాలకి. ఆయన ఏం చెప్పాడు, ఈ మాస్క్ పట్టుకుని, మాస్క్ చూడండి ఆర్పార్ కనిపిస్తుంది, ఇది ఎట్టా ఆపుతుంది మనకి, ఇది వద్దు, నేను ఒకటి కొత్త తయారు చేస్తుంది. అంటే ప్రతి ఒక్కడికి వ్యాపారం. అని విషయం ఏంటంటే, ఈయనకి నోబెల్ ప్రైజ్ నామినేషన్ అని ఏదైతే చెప్పుకుంటున్నాడో మామూలుగా చెప్పరు, ఎందుకంటే 50 ఏళ్ల పాటు నామినేషన్ హిస్టరీని నోబెల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు బయట పెట్టరు. అంటే ఈ కీర్తి కండూతి కోసం మనం ఆగలేక మనమే 10 మందిని పిలిచి చెప్పుకోవటం. కానీ ఈ సెన్సేషనల్ ఇంటర్వ్యూ అని ఏదైతే ఆయన రిలీజ్ చేశారో, దాంట్లో ఆయన తెలివి ఎక్కడ బయటపడలేదు. కొంచెం భయం భయంగా, కొంచెం ఫుల్ ఆఫ్ అడ్మిరేషన్ ఫర్ నో రీజన్ చూపిస్తూ అడిగిన ప్రశ్నల్లాగానే ఉన్నాయి. కానీ ఇంటర్వ్యూలో చూడండి, దీంట్లో నాకేం తెలీదు, నువ్వు చెప్పిందే ఏంటా అని. సినిమాలో కొత్త పద్ధతులు ఎలా అయితే ఆయన ప్రవేశపెట్టారో, అట్లాగే రామ్ గోపాల్ వర్మ గారు ఈ ఇంటర్వ్యూలో ఒక కొత్త టెక్నిక్ కనిపెట్టారు, ఊకొట్టే టెక్నిక్. ఓకే, ఊకొట్టడం, చెప్పిందల్లా ఊ అని వింటాం అంతే. ఓకే, తెలివిగా ఒక ప్రశ్న కూడా వేయలేదు వారు. ఓకే, ఇట్స్ ఎ ఫెయిల్యూర్, హిజ్ ఇంటర్వ్యూ ఇస్ ఎ ఫెయిల్యూర్. ఆయన 200,000 మంది చూశారంటాం, ఎంతమంది చూశారన్నది ఈజ్ నాట్ ద క్రైటీరియా ఫర్ ఎవాల్యుయేటింగ్ సంథింగ్. ఆయన ఏమన్నారు, నాకు పర్టికులర్లీ స్ట్రైకింగ్ ఏంటంటే, ఇంటర్వ్యూలో ఐ విల్ గో బియాండ్ మై యూజువల్ థింగ్ అను, లేకపోతే ఐ విల్ డూ వాట్ ఎవర్ ఐ కెన్ అండ్ మోర్ దెన్ దట్, ఈయన మాట్లాడుతున్న వాటికి ప్రాచుర్యం ఇవ్వటానికి అని ఒక ప్రామిస్ చేశారు ఆయన. రెండోది మాటల్లో సో కాల్డ్ ఎక్స్పర్ట్స్ అని అన్నారు. ఓకే, సో కాల్డ్ ఎక్స్పర్ట్స్ నేను ఎవరిని అనాలి, ఎక్స్పర్ట్ కాని వాడిని అనాలి కదా, అంతే కదా. మళ్ళీ ఈయన సివిల్ ఇంజనీరు, ఇంజనీరింగ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు అడగాల్సిన ప్రశ్నలు ఇవేనా. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారిని చాలా మంది ఇంటర్వ్యూ చేస్తారు, కొన్ని ఎంటర్టైనింగ్ గా ఉంటాయి, కొన్ని ఆయన చిరాకు పడి పక్కన పడేస్తాడు ఇంటర్వ్యూఅర్ని, అసలు కనికరం లేకుండా. ఐ అప్రిషియేట్ ఇట్, ఐ ఎంజాయ్ సమ్ ఆఫ్ హిస్ పర్ఫార్మెన్సెస్ ఇన్ ఇంటర్వ్యూ. మల్లిక్ గారు చెప్తున్న పాయింట్స్ ఏదో కన్విన్స్ అయినట్టుగా, మల్లిక్ గారు చెప్తున్న పాయింట్స్ ఏదో చాలా వాలిడ్ పాయింట్స్ లాగా వర్మ గారు కన్విన్స్ అయ్యారు అనిపించింది ఇంటర్వ్యూ చూస్తే. లేదండి, లేదు లేదు, వర్మ గారే చెప్పారు కదా, నాకేం అర్థం కాలేదు చెప్పిందని. మీరు చూడండి మళ్ళీ మొత్తం ఎండ్ ఆఫ్ ద ఇంటర్వ్యూ ఆయన చెప్పింది ఏంటంటే, మీరు ఏం చెప్పదలుచుకున్నారో, మిగతా వాళ్ళతో ఉన్న కాంట్రవర్సీ ఏంటో, మీ క్వశ్చన్స్ ఏంటో రాసి రిలీజ్ చేయండి అని చెప్పి మల్లిక్ గారికి చెప్పినట్టున్నారు. ఆయన అయితే ఇప్పటివరకు ఇంకా అటువంటిది రిలీజ్ చేయలేదు మల్లిక్ గారు కూడా. ఇంటర్వ్యూ అంటే ఏంటండి, మీ అభిప్రాయము నా అభిప్రాయము, దే ఆర్ ఎక్స్చేంజ్, ఇట్స్ అన్ ఇంటర్వ్యూ. రామ్ గోపాల్ గారి వ్యూస్ ఏమన్నా వచ్చినాయా దాంట్లో, రాలేదు, ఇట్స్ ఎ ఫెయిల్యూర్. అంతేకాకుండా ఐఎమ్ రిపీటింగ్ ఇట్ అండి, నువ్వేం చెప్తున్నావో ముఖర్జీ గారు ఏం చెప్తున్నారో నాకైతే అర్థం కాదు అన్నాడు ఆయన. అవును,